యెషయా గ్రంథము 41వ అధ్యాయము 22 23 వచనాలు చూద్దామండి. క్రీస్తు పూర్వం పెద్ద ప్రవక్తలో ఒకరైన ఆయన 700 to 600 సంవత్సరాల మధ్య కాలంలో ఇతని చేత దేవుడు మహాసంగతులు రాయించాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 22 23 జరుగబోవు వాటిని విషిదపరచి మా ఎదుట తెలియచెప్పుడి. జరగబోవు వాటిని విషిదపరచి మా ఎదుట తెలియచెప్పుడి. జరగబోవు వాటిని విషిదపరచి మా ఎదుట తెలియచెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి. రాగల వాటిని మాకు తెలియచెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియచెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియచెప్పుడి. అప్పుడు మీరు చదవండి గట్టిగా. అప్పుడు మీరు మనుష్యుల్లో దేవుళ్ళని మేము ఒప్పుకుంటాం. భవిష్యత్తు చెప్పేవాడు దేవుడు కదండి. కనుక మరి మీరు భవిష్యత్తు చెప్పగలిగితే మనుషుల్లో మరి మీరు దేవుళ్ళు కదా, మేము ఒప్పుకుంటాం. ఏమంటే నేను రాసుకొచ్చిన మాట అనుకుంటున్నారు అది. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాము. ఇంత బహిరంగ సవాలు ఈ రాజధాని పట్టణంలో గత 2 రోజులుగా చేస్తున్నాం. ఎవరైనా వచ్చారా సవాలుకు నిలబడడానికి? ఎనిబడి రాలేదు. ఎందుకు రాలేదు? నిలబడలేరు కనుక. నిలబడలేరు. మహాజ్ఞానం ముందు నిలబడటానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి చెప్పండి? ఎంత సబ్జెక్ట్ ఉండాలి? వాళ్ళు నమ్ముకున్న నాస్ట్రడామస్ గడి చచ్చాడు, కొన్ని తీసుకొద్దామంటే సర్ ఐజాక్ న్యూటన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా వాడినైనా ఏదో ఒకలా తీసుకొద్దాం, ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చట్టే, వాడు చచ్చిపోయాడు. యూత జాతికి చెందిన ఐన్స్టీన్ తీసుకొద్దామంటే వాడు చచ్చాడు. అందరూ చచ్చారు. అందరూ చచ్చిన వారి మాటలకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ ప్రజలను భయాభ్రాంతులను చేస్తున్న వీరు బైబిల్ ముందు నిలబడగలరా? బైబిల్ గొప్పదని మీడియాలో చెప్తే అమ్మో, బైబిల్ గొప్పదని చెప్పకూడదు. అది విదేశీ మతం. బైబిల్ గొప్పదని మనం ఎందుకు చెప్పాలి? వాడు చూస్తే పోటీలో యేసుప్రభును ఒప్పుకోవాలని ఒక కండిషన్ పెట్టాడు. ప్రతి మీడియాలో బైబిల్ గురించి చెప్పాలి అని పెట్టాడు. మనంతా చిక్కడిపోతాం వాడి దగ్గరికి వెళ్ళి. అన్ని క్రిస్టియన్ ఛానల్స్ అయిపోతాయి అప్పుడు. అన్ని బైబిల్ను బోధించే ఛానల్స్ అయిపోతాయి అప్పుడు. మరి వారి బ్రతుకు సంగతి ఏంటి? 1996లో దీదాతను సవాల్ చేసినప్పుడు నా లాస్ట్ కండిషన్ ఏంటో తెలుసా? నువ్వు ఓడిపోతే నా స్టేజ్ పక్కనే నీకు బాప్తిసం ఇచ్చేస్తాను. నేను ఓడిపోతే నీ వెనకతలో ఆవేళ నుంచి ఫాలో అయిపోతాను. నీ డిసైపుల్గా, నీ శిష్యుడిగా నీవు చెప్పిందే నేను చెప్తాను. ఆ మాటకే కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పటికి 72 ఇయర్స్, 1996కి 72 ఇయర్స్ ఆయనకి. ఈ మాటలు తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ప్రపంచంలో ఇంచుమించు 11 to 13 మందిని ఓడించాడు ప్రపంచంలో. అమెరికన్స్ని, యూరోపియన్స్ని, బైబిల్ తెలిసిన వారిని ఓడించేశాడు. మన వాళ్ళకంతా హంగామా ఆర్భాటం తప్పితే సరుకు లేని వాళ్ళు కదా వీళ్ళు. మన బోధకులు ఉన్నారా హైదరాబాద్ నుండి? వాళ్ళే
ఆరాధన కానీ ఆ శుభవార్త కానీ ఆ రక్షణ కానీ మెరకలు కానీ గాడ్ ఛానల్ దేవుడిదేనట్టు మరి అది వీళ్ళు ఎందుకున్నారు వీళ్ళు డబ్బు కోసమే వాళ్ళకి డబ్బు కావాలి భక్తుడికి డబ్బు కావాలండి ప్రియులారా అందుకే ఎవడు నిలబడలేడు పిడి సుందర్రావు చెబుతున్నవి అక్షర సత్యాలు అని నమ్మటానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం మీకు ఏమైనా కావాలా చెప్పండి మీ చరిత్రలో లేదా దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ప్రపంచ చరిత్రలో బైబిల్ పట్టుకొని ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాలను సవాలు చేస్తున్న ఒక క్రిస్టియన్ను మీరు చూసారా ప్రపంచంలో ఒక పిడి సుందర్రావు తప్ప ఇక్కడ సభలు పెట్టడానికి ఎవరు కారణం అనుకున్నారు పెనగంచిపూలు కృష్ణా జిల్లాలో ఉన్న పెనగంచిపూలు అనే చిన్ని కుగ్రామం ఆ గ్రామంలో ఉన్న భార్య భర్తలు వారిద్దరు నిలబడతారు కెమెరా తిప్పరా బాబు విలియం జంట నగరాలలో మహాజ్ఞానాన్ని ప్రజలకు చూపించటానికి ఎప్పుడూ కృష్ణా జిల్లాలో పెనగంచ రాజకీయ వ్యవస్థనే కూల్చేస్తాను ఓటు బ్యాంకుతో కాదు జీవము గల దేవుని మాటలతో ఎప్పుడూ ఒక పాకలో ప్రారంభమైన యేసు విప్లవం ఈరోజు 2009 అయిన ప్రపంచ వ్యాప్తంగా ఆయనను ఎరుగని వారు లేరు మీకు తెలుసు ఆ విప్లవం ఆరిపోలేదు ఆ విప్లవం ఆగిపోలేదు ఉంది మాలో ఉంది మీలో రాబోతుంది మాయ మాటలతో దోపిడీ విధానాలతో విధవరాండ్రను దిగమరింగే బోధనలతో కల్పన కథలతో మీ మధ్యకి మేము రాలేదు ప్రత్యక్ష సాక్ష్యాలు ప్రతిదీ కూడా అందుకే వాళ్ళు రాలేరండి ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ చెబుతుంటే ఫస్ట్ డే ఒక హైకోర్టు జడ్జి గారు మిగిలిన కొంతమంది అడ్వకేట్స్ స్టేజ్ మీదకి వచ్చారు మీరు మాట్లాడుతున్న ఈ కరెంట్ అఫైర్ ఎంత చక్కగా ప్రజల మధ్యకు తీసుకొస్తున్నారండి ఎవరంటే మాట్లాడగలరు దీనికి ఒక హైకోర్టు అడ్వకేట్ ముందు మరి అడ్వకేట్స్ అనగానే మీకు తెలుసు కదా బంది బంది అయిపోతుంది బంది బంది అయిపోతుంది అలాంటి వాళ్ళు ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటల్లో నేను విన్న మంచి మాట ఈ కరెంట్ ఫైర్ సాక్షాత్తు బైబిల్లో ఉన్నట్టు మీరు చెప్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి దేవుని పిల్లలారా క్రీస్తుపూర్వం 600-700 సంవత్సరాల కాలంలో యేషువా ద్వారా దేవుడు రాయించిన ఈ మాటలో 41-22-23 వచనాల్లో జరగబో వాటిని విషదపరచి మా ఎదుట తెలియచెప్పుడి లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి ఇక మీదట రాబో సంగతులను తెలియచెప్పుడి అప్పుడు మీరు మనుషుల్లో దేవుళ్ళు శాస్త్రవేత్తలని ఒప్పుకుందుము అంటున్నాడు ఒప్పుకుందుము 28వ వచనం నేను చూడగా ఎవ్వడును లేకపోయెను నేను వారిని ప్రశ్న వేయగా పిడి సుందర్రావు ద్వారా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త ఎవ్వడు లేకపోయెను వారంతా మాయ జగమే మాయ ఒట్టి గాలి పంపు కొట్టేవాళ్ళు గాలి కొట్టేవాళ్ళు గాలిగాళ్ళు గాలివాగులు గాలివేత్తలు గాలి మేధావులు చెప్పిన మాట అండి ఇది నేను చెప్పిన మాట కాదు కదా మీ బైబిల్లో వ్రాయబడిన మాట 2004 మీ అందరికీ తెలుసు జినీవాలోని కొలైడర్ ప్రారంభించిన తర్వాత ప్రపంచం ఏదో అయిపోద్ది 2007లో దీన్ని మేము ప్రయోగం పెడతామని భూమి అంతర్భాగంలో కొలైడర్ నిర్మాణం జరిగింది ఆ కొలైడర్ నిర్మాణం ఉద్దేశం దేవుని కణాలను
పడతారు, దేవుని గణాలను పడతారట. అప్పుడు నేను 2004లో వారి సందర్భాన్ని ఎత్తుకొని క్లోజప్ ఈ సింహగర్జన అనే పుస్తకంలో ఆర్టికల్ రాశాను. ఈ సింహగర్జన ఎప్పటి నుంచో రాస్తున్నాను అనుకోండి, ఒక ఆర్టికల్ రాశాను అందులో, మహత్తు గల మాట అనే దానిలో పేజ్ నెంబర్ 588 సింహగర్జన. అందులో ఏం రాశానంటే పేజ్ నెంబర్ 588లో కొందరైతే ఏకంగా ఈ కణాలే లేవంటున్నారు, కానీ ఇలాంటి కణాలు ఉండే అవకాశం ఉందని వారి వారి మనస్సు పొరల్లో ఎక్కడో శాస్త్రవేత్తలను కలవరపెడుతుంది. వీటిని కనుగొనబగలమనే దృఢ విశ్వాసంతో ఉన్నారు శాస్త్రవేత్తలు. ఈ నమ్మకంతోనే వారు ఒక పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తిరిగి నేను రాస్తున్నాను చూడండి, ప్రపంచ మానవాళిని కొల్లగొట్టే ఈ ప్రాజెక్టు కూడా భారీ వ్యయంతో కూడుకున్నదే. అందుకనే ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దైవ కణాల అన్వేషణ ప్రయోగానికి సంకల్పించాయి. ఇటీవలే చైనా బీజింగ్లో సమావేశమైన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ దోపిడీ కార్యక్రమంపై చర్చించారు. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ఇందులో జపాన్, బ్రిటన్, అమెరికా, జర్మన్ తదితర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ను ఖరారు చేశారు. అంతర్జాతీయ లీనియర్ కొలైడర్ను స్విట్జర్లాండ్లోని జినీవాకు చేరువలో సెర్న్ వద్ద నిర్మిస్తున్నారు. ఇది 2000 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది, కానీ సాధించేదేమీ ఉండదని ముందుగానే చెబుతున్నాను. 2004లో రాశానండి, 2004లో రాశాను. 2004లో రాసిన తర్వాత 2007కి ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు, 2008 లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు, మీకు గుర్తుంటుంటుంది. మళ్ళా ఈ ఓదరగొట్టారు కదండి గారడి వాళ్ళు, ఎవరు? ఈ మాయా టీవీ ఛానల్స్ వాళ్ళు, గాలిబాబులు. ఓ రేపటికి మనం ఉంటే బతుకుతాం, కలుసుకుందాం, లేకపోతే గుడ్ బై అని అందరికీ టాటాలు చెప్పేశారు. ఈ విషయాన్ని నేను TV5లో కూడా మాట్లాడాను. దేవుని పిల్లలారా, వీళ్ళకంటే ముందు నేనే చెప్పాను, ఒరే నువ్వు ఫెయిల్ అయిపోతావని. నీ కణమే నీకు దొరకదు, దేవుడు కణమా? అంత అవసరమా దేవుడు కణం నీకు? మంచి గుణం లేని నువ్వు, మంచి గుణాన్నే సంపాదించుకొని లేని నువ్వు ఒక క్యారెక్టర్ యూస్లెస్ ఫెలో, ఓ శాస్త్రవేత్త యూఆర్ ఎ డర్టీ ఫెలో, క్యారెక్టర్లెస్ ఫెలో. అసలు నీకు నీ నీ జీవితం మీద, నీ బ్రతుకులోనే, దైవ విధానం కానీ, సామాజిక స్పృహ కానీ లేని నీవు దేవుని కణాన్ని పట్టుకుంటావా? పాసిబులా? అది నీకు సాధ్యం కాదురా బిడ్డ అని రాశాను. అది నిజంగా అదంతా ఆర్టికల్ అంతా మీరు చదవాలి. నేను రాసింది ఫెయిల్ అయిపోయిందండి, ఫెయిల్ అయిపోయింది. మీకు తెలుసుగా ఫెయిల్యూర్ ఎలా చెప్పగలిగాను అనుకున్నారు మీరు? బైబిల్ ప్రపంచ మహాజ్ఞానానికి మూలమైన, లోకాలను కలిగించిన, ప్రకృతిని కలిగించిన బైబిలు. ప్రకృతి ఎప్పుడు వినాశనం అవుతుందో అన్నదే అదే చెప్పాలి. అంటే అది దేవుని మాట కదా, దేవుడు చెప్పాలి. దీనికి ముందు ఒకడు క్లోనింగ్ శాస్త్రవేత్త ఏమండి, ఈ మధ్యకాలంలో తెగరెచ్చిపోయారండి వీళ్ళందరూ, క్లోనింగ్ శాస్త్రవేత్త. వీడు వీడు ఎవరు తెలుసు అండి? కొరియా దేశానికి చెందినవాడు. వీడి పేరు నాలుగేళ్ల క్రితం అతడు దక్షిణ కొరియాకే హీరో. మూల కణ పరిశోధనలో అనితర సాధ్యమైన ఫలితాలు సాధించిన వ్యక్తిగా, ఆ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న వ్యక్తి. ఏడాది గడిచిందో లేదో అతడి బండారం బయటపడింది. పరిశోధనల ఫలితాలను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశాడని, నిధులను దారి మళ్లించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. హీరో నుంచి జీరోగా మారిన ఆ శాస్త్రవేత్త హాంగ్ వు సుక్,
వీడి గురించి మూడు పాయింట్లు చదువుతాను. దక్షిణ కొరియా శాస్త్రవేత్త హాంగ్ ఊసుకు 2 ఏళ్ల జైలు. నిధుల దారి మళ్లింపును నిర్ధారించిన న్యాయస్థానం. సుక్కు పరిశోధనలు బోగస్ అని 2005లో వెల్లడి. ఏమంటే ఎలా మోసం చేశాడు చూసారా? ఈ ఒకటి దా డబ్బంతా మళ్లించాడు అనుకుంటున్నారా? నిధులన్నీ కాదండి. వీడి వెనక ఆనాడు కొరియా దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇదిగో మన వాళ్ళు కూడా ఈ మధ్య ఇస్రో వాళ్ళు చంద్రుడి చుట్టూ తిప్పడానికి తీసుకెళ్తున్నారు. మీరు కానీ ఎవరైనా టికెట్లు కొనుక్కున్నారా? అయిపోతారు, జాగ్రత్త. మన వాళ్ళు కూడా ఏటి అన్ని దేశాల్లో శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు కలిసి డబ్బు చేసుకుంటుంటే మనం ఎందుకు ఇలా ఉండాలి? నాయన ఇస్రో డైరెక్టర్ గారు, మీరు కూడా ఏదో చిన్నది పెడితే పిల్లలు దోషేసుకుందాం మన దేశంలో ఉన్న వాళ్ళందరినీ. చంద్రయాన్ దాని పేరు. ఏం పేరు? చంద్రయాన్. అటు ప్రమాదకరమైన చోటుకు నువ్వు వెళ్ళకు. నువ్వు ఉండవలసినది నేల, చంద్రుడి చుట్టూ తిరగటానికి కాదు. తిరిగిన వాళ్ళందరూ పిచ్చెక్కిన కుక్కలవి. ఒకడు తెగించి హ్యాండ్లు వదిలేసి మంచి స్పీడ్ మీద వెళ్తూ తలలకు అనుకుంటుంటాడు. చూసారు అలాంటి వాళ్ళ పోకిరి వాళ్ళని? అటు రెండు చేతులు లేని సొట్టోడు అనుకున్నారా? ఉన్నాయి, కానీ హ్యాండ్లు వదిలేసి ఇలాగా అంటుంటాడు. తన ఈ కోతుముఖం ప్రజలకు సరిగ్గా కనిపిస్తుందో కనిపించుతానే. రాయేది పడలేదు ఫ్రంట్ వీల్ కింద. డ్రైవింగ్ చేసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఆ రన్నింగ్లో ఫ్రంట్ వీల్ కింద రాయి కానీ ఎగుడు దిగుడులు కానీ పడితే ఆడు సవరిస్తున్న మొహం పచ్చడైపోతాయి తెలుసా. అలాగే ఏవీ లేవు గనక బతికేశాడు. అలాగే చాలామంది అంతరిక్షంలోకి వెళ్ళొస్తున్నారని నమ్ముతున్నారా? చావల సంగతి మీకు నేను చెప్పనవసరం లేదు. ఎవడు మిగలలేదు. యనమండుగురు బూడిదైపోయారు. అందులో మన ఇండియా కల్పన చావలా. అమెరికాలో ఒక వీధికి పెట్టారట పేరు. ఇది అవసరమా? దేవుని పిల్లలారా, చంద్రుడని అంగారకుడని శాస్త్రాలని అనుకుంటే మీరు సింహగర్జన చదవండి. ప్రతి శాస్త్రవేత్తను ఎలా చిత్తు చిత్తుగా చితక్కొట్టానో మీరు చూడగలరు. వీళ్ళ ప్రాజెక్టులు ఎందుకు ఫెయిల్ అయ్యాయో రాశాను, ఎందుకు ఫెయిల్ అవుతాయో కూడా ముందుగా చెప్పాను. బైబిల్ను బట్టి, బైబిల్ను బట్టి చూడండి. తర్వాత మాట ఏమండి, జైలుకి వెళ్ళిపోయాడు వీడు. వీడు జైలుకి వెళ్ళిపోయాడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం చూడండి దేవుని పిల్లలారా. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 25వ వచనం. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను దేవుడు అంటున్నాడండి. అందుకేనండి నాకు ధైర్యం లేదంత ధైర్యంగా నేను ఎలా మాట్లాడగలనండి. చాలామంది పిల్లలు అడుగుతారు, డాడీ మీరు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఎవరు ఎందుకు రావట్లేదు ఎదురుగుండా అన్నాను. వాళ్ళంతా ప్రగల్భాలు ఆయన. ఆ ప్రగల్భాలన్నీ తండ్రి ఏం చేస్తున్నాడు, నా వెనకాతలు ఒక మహాశక్తి ఉంది కదా. ఆయన వేరే, ఆయన ఎవరో కాదు, మనలను కన్న మన తండ్రి. ఆయన నాతో ఏం చెప్పాడో తెలుసా? కళ్ళలో కనబడి కాదు, బైబుల్ చదివితే 44:25 చదివితే. నాన్న నేనే ప్రగల్భుల ప్రవచనాలు అంటే జరగబోయేది చెప్పేవారి నీ వ్యర్థము చేయు వాడను. సోదెగాండ్రలంతా అందులో సోది చెప్పేవాళ్ళు వీళ్ళంతా. 2012 డిసెంబర్ 21 సోదిగతి చిన్న తట్ట తగిలించుకొని చేతిలో కర్ర పట్టుకొని పక్కకి సెగేసుకొని సోది చెబుతాం అన్నది నోస్ట్రడామస్ గారు ఒకటే. వీళ్ళంతా ఒకే కులానికి చెందిన వాళ్ళు.
శాస్త్రవేత్తలు ఈ సోద చెప్పేవాళ్ళు ఒకటే, సోదే పనికిరాని సోదే. ఎవరైనా విపరీతంగా మాట్లాడుతున్నారు అనుకోండి, బా రే సోది చెప్పకు వదిలే నన్ను ప్లీజ్ అంటాం. ఈ శాస్త్రవేత్తలు మేమేదో చేస్తున్నామని కానీ, ఈ జ్యోతిష్యులు మేమేదో చెబుతున్నామని కానీ అన్నప్పుడు మీరు ఊరికే ఇమ్మర్స్ అయిపోకండి, లీనమైపోకండి. అదంతా మాయగాళ్ళు, సోదిగాళ్ళు, సోదిగాళ్ళు. చదవండి, నేనే ప్రగల్భుల ప్రవచనంలో వ్యర్థము చేయువాడను, సోదిగాండ్లను వెర్రివారినిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడు నేనన్నా. సుందరరావు నువ్వు వెళ్ళు అన్నా, నువ్వు వెళ్ళు. ఎవడైనా సరే తొడకొట్టడికి తొడకొట్టు. ఇటు బైబిల్లో అక్కడ తొడగొట్టమన్నాడండి. మీరు మరీని మరి వింటున్నామని మరి మా చెవులు పూలు పెడుతున్నారండి మీరు అనుకోకండి. సుందరరావు నోటంట ఏ మాట వచ్చినా అది బైబిల్లో ఉండి తీరాలి. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనము. నరపుత్రుడా, ఏడవు, కేకలై. అది నా జనులు అనుకుంటున్నారు ఈ మానవులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు, అన్యజనులు. ఈ ఇశ్రాయేలీలు ప్రజల మీదకి వచ్చుచున్నది ఖడ్గ భయము, వాళ్ళకి తటస్థించింది. కనుక తొడను చరుచు, తొడ చరుచు అన్నాడు. పావు కేజీ మాంసం లేనివాడు సినిమా యాక్టర్ మేకప్ పెట్టుడు జుట్టు పెట్టుడు పళ్ళు కట్టుడు అన్ని పెట్టుకొని తొడగొట్టేస్తట పేలమని. తొడలు కొట్టి మొత్తం పాపరైపోయారు వీళ్ళందరూ ఆ మధ్య, వాచిపోయే తొడలో. వాళ్ళని ఎదిరించిన వాళ్ళు వాళ్ళ తొడగొట్టినా సరే ఈళ్ళు గెలిచేశారు. వాడు తొడ వాచిపోయింది చెప్తాడు, గెలవలేదు. వాళ్ళు తొడగొట్టిన వాళ్ళు అందరూ ఓడిపోయారు. ప్రజలంటే సొంటు పెక్కిచ్చారన్నారు జాన్సన్ గారు. అంటే తొడగిల్లేయడం గట్టిగా. టీచర్ పట్టుకుంటూ చూసావా, పాఠాలు సరిగ్గా చెప్పకపోతే. కానీ నేను తొడగొడితే ఎవడని వచ్చాడా? 30 కేజీలు తొడన్నా ఎవడు రాలేడు నా దగ్గరికి. మాయ మాటలు చెప్పను, సూది మాటలు చెప్పను, ప్రగల్భాలు చెప్పను. వ్రాయబడినది దేవుని నోట నుండి, నా కన్న తండ్రి నోట నుండి వచ్చిన మాటలు 66 పుస్తకాలుగా మహా విజ్ఞానపు గనిగా నా చేతిలో మీ చేతిలో ఉంది. అవసరాలకు బైబిల్ చదివిన మనకు మహాజ్ఞానం అర్థం కాదు. నీవు దేవుని మనసులోనికి వెళ్ళిపోవాలి. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వాక్యం రాశాడు అది మీరు గుర్తుంచుకోవాలి. రాత్రి ఒక ఇన్సిడెంట్ చెప్పాను మీకు. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న వారు లారానా ఎందుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేతులు అనే మాట. భూమి మీద విశ్రాంతి కాదు, నీకు పరలోకంలో విశ్రాంతి. ఈ పదం ఎందుకు ప్రయోగించబడింది, దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏంటి అది నువ్వు చెప్పాలి. భూమి మీద విశ్రాంతి కలుగు చేస్తానని, రోగాలు తీసేస్తానంటున్నావు, స్వస్థతలు ఉన్నాయంటున్నావు, మాయ మాటలు చెబుతున్నావు, ప్రార్థనలు చేస్తానంటున్నావు, క్యాష్ డిపాజిట్ చేసేయమంటున్నావు. ఇలాంటి మాయగాళ్ళు, సోదిగాళ్ళు ఉండబట్టే బైబిలు మహాజ్ఞాన గ్రంథం అని చెప్పుకోవడానికి బదులు, ఒక అబద్ధాల పుట్టని ఒకడన్నాడు, ఒక అసత్యంతో ప్రారంభమైందని మరొకడన్నాడు, క్రీస్తు ఇండియాకు వచ్చేసాడని మరొకడన్నాడు, క్రీస్తు నేరాలు చేశాడని మరొకడు రాశాడు. ఇలా ఎంతమంది క్రీస్తుని గురించి రాస్తున్నారు. ఒక మాట నేను చెప్తాను, ఈ హైందవ సోదరులు నమ్ముకున్న వాళ్ళ భగవద్గీత గురించి కానీ రామాయణం గురించి కానీ ఎవడైనా తప్పు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? కత్తులు చేత పట్టి కుత్తుకలు కోసేస్తారు. అవునా? అలాగే మన ఇస్లాం సోదరులు ఉన్నారు, వాళ్ళ ఖురాన్ గురించి కానీ, మహమ్మద్ ప్రవక్త గురించి కానీ, అల్లానే వాళ్ళ తండ్రి గురించి కానీ ఏ ఒక్కరైనా తప్పుడు మాట వ్రాసినా పలికినా పేల్చి పడేస్తారు నేను నామరూపాలు లేకుండా. కానీ యేసు ప్రభు దొరికాడండి అందరికీ అనువుగా కదా, అందరూ ఆయననే వాళ్ళేనండి. ఎందుకంటున్నారు?
ఎందుకంటున్నారు, ఆయన పిల్లలని చెప్పుకునేవాళ్ళు ఏ ఒక్కరైనా ఇది తప్పని నిలిచారా ఈ రోజు వరకు చరిత్రలో చెప్పండి. గంటల గంటలు ప్రసంగాలు చేయటం కాదండి, మిషన్లు స్థాపించటం కాదండి, హాస్టళ్ళు కట్టడం కాదండి, ఇల్లులు కట్టడం కాదండి, విదేశాల నుంచి కోట్లాది రూపాయలు తెచ్చుకొని అడుక్కొని తేవటం కాదండి. తాను నమ్మిన యేసు కోసం ఏ ఒక్కడు తప్పు మాట మాట్లాడినా నువ్వేం చేయాలో తెలుసా? మూర్ఖుల నోరు మూయించాలని కుమారుడు చెప్పాడు. నిన్న వాక్యం పేంద్రం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవునికి దేవుడు కనబడకుండా, ప్రపంచ ప్రజలకు దేవుడు కనబడకుండా, దుష్ట శక్తులు దుష్ట మానవులు దేవుని వ్యతిరేకులు ఆయన చుట్టూ బలమైన దుర్గాలను నియమించారు, కట్టేశారు దేవుడు కనబడకుండా. మేమేం చేస్తామో తెలుసా? ఏ కన్న తండ్రినైతే మానవాళికి కనబడకుండా బలమైన దుర్గాలు కట్టారు, వాళ్ళు కట్టిన బలమైన దుర్గాలను పడద్రోయ జాలినంత బలము గల ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి. అదే దేవుని మాట. దేవుని గురించి అడ్డంగా వాదించే ఏ ఒక్కడ వితర్కాన్నైనా దేవుని జ్ఞానమును అడ్డగించు, ప్రతి ఆటంకాన్ని పడద్రోసిస్తాం, పడగొట్టేస్తాం, దాన్ని పడగొడతాం. ఎవరైనా క్రీస్తుకు భిన్నంగా వ్యతిరేకంగా ఆలోచిస్తే ప్రతి ఆలోచన అలాంటి ఆలోచనలన్నీ చెరపడతాం, క్రీస్తుకు లోబడినట్టుగా ఆయన పాదాల దగ్గర పడేస్తాం. సమస్తమైన విధేయతకు దేవుని జ్ఞానం మీద, దేవుని పైన, దేవుని వాక్యం పైన తిరుగుబడిన అవిధేయత, సమస్తమైన అవిధేయతకు ప్రతి దండన చేయుటకు సిద్ధపడి ఉన్నామన్నాడు అపొస్తలుడైన పౌలు 1వ శతాబ్దంలో. ఈరోజు మేము ప్రతి ఆటంకాన్ని పడదోసే తలుచుకున్నాం. సంగతులు పై పైన ఆలోచించుకుంటున్నారు అంటున్నాడు అక్కడ చూడండి. సంగతులు పై పైన ఇంత మహాజ్ఞాన గ్రంథాన్ని క్రైస్తవులను గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? 1వ శతాబ్దంలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు తెలుసా? భూలోకమును తలక్రిందులు చేయువారు హైదరాబాదు కూడా వచ్చారు. అంత గొప్ప జ్ఞానం అనేది. అవును, నోబెల్ కమిటీకి లెటర్ రాశాను. ఎవరికర్రా మీరు శాంతి బహుమతి ఇచ్చారు? శాంతి కాముకుడు సింహగర్జనలో రాశానండి, ప్రపంచ మేధావుల రకపు ద్వారా. ఆండ్రో శుక్రు హైడ్రోజన్ బాంబు కనిపెడితే ఆడు శాంతి కాముకుడా, మీకు పిచ్చి కనిపెట్టిందిరా అన్న నోబెల్ కమిటీని, మీకేం పిచ్చి పెట్టిందిరా? తొలి మానవుడు ఆఫ్రికాలో కాదు బిడ్డ, ఆసియాలో జన్మించి తొలి మానవుడు ఆసియాలోనే పుట్టాడని బైబిల్లో ఉన్న అనేక సాక్ష్యాధారాలు భౌగోళికంగా రాశానండి, అది కూడా సింహగర్జనలో ఉంది. తొలి మానవుడు ఆఫ్రికా కాదు, నేను రాసి 10 ఏళ్ళయిందండి, ఇప్పుడు ఒప్పుకుంటుంది శాస్త్రం తొలి మానవుడు ఆసియాలోనే పుట్టాడట. ఇంకొక 2వ పెద్ద సర్ప్రైజ్ థింగ్ ఏంటి తెలుసా? డార్విన్ కోతి నుండి వచ్చాడట. కాదు కోతి నుండి కాదట, మొదట మనిషి నుంచే వచ్చాడట. వండర్ఫుల్ కదండి. ఎప్పటికైనా బైబుల్ ముందు, ఈ పీడి సుందరరావు పాదాల ముందు పడాడి ప్రతి శాస్త్రవేత్త, ప్రతి ప్రయోగం. భూమిని తలక్రిందులు చేయాలి క్రైస్తవుడు. దేవుని పిల్లలారా, ఇంత మహాజ్ఞాన గ్రంథం అండి మంది. ఎంత చక్కటి మాటలు పలికాడండి ఆయన, ఎంత చక్కటి మాటలు. నేనే ప్రగల్భల ప్రవచనములు వ్యర్థము చేయవాడను, సూదిగాండ్లను వెర్రివాండ్లుగా చేయవాడను, లోక జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడను అంటున్నాడు. చూడండి, వారి విద్యను అవిద్య. ఎందుకండి చదువులు? ఈ చదువులన్నీ ఎందుకండి? నా సేవకుని మాటను రూఢిపరచేవాడను అంటున్నాడు. చూడండి,
సామెతల గ్రంథము 94వ అధ్యాయము 16వచనం చూడండి, ఎంత బాగుందో. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి. కీర్తన గ్రంథము, క్షమించండి, 94వ అధ్యాయము కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 16వచనం, దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును అని దేవుడు అడుగుతున్నాడండి మిమ్మల్ని. ఎప్పుడు అడిగాడు? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. కీర్తన గ్రంథం అండి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దేవుడు అడుగుతున్నాడు తన పిల్లలను చూసి, దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలబడతాడో. నాకు ఇప్పుడు న్యాయవాది కావాలంటున్నాడు, నాకు ఇప్పుడు న్యాయవాది కావాలి. మొదటి శతాబ్దంలో పౌలు దానికి సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అక్కడ ఎలాంటి మాటలు ఉపయోగించాడంటాడు దేవుడు, వాదించుట ఎందును ఒప్పించుట ఎందును అంటాడు. చూడండి 7వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వచనం, నేను సువార్త పక్షమున వాదించుట ఎందు దానిని స్థిరపరుస్తాను. వాదించి జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చేటట్టు చేస్తాను. వాదించి స్థిరపరుస్తానంటే అర్థమేంటి? నేను అనుకున్నది నిజం, దేవుడు రాసింది నిజం అని ప్రజల మధ్య ఒప్పించి కాయపరుస్తాను. జడ్జిమెంట్ అనుకూలంగా ఇవ్వాలి ఎవరైనా సరే, వాదిస్తాను. మనకెందు వాదనలండి, మనకెందుకండి వాదపు వాదాలండి, మనకెందుకండి సవాళ్ళు అన్నారండి పిరికి సన్నాసులు అందరూ 25 ఏళ్ల క్రితం నా వెనకతల గోతులు. ఇది ఎక్కడండి బాబు, మనకెందుకండి వాదపు వాదాలు, మనకెందుకండి ఇదంతానా? యెహోవా ఈరే, యెహోవా ఈరే, ఈ జనం మధ్యన మనకు చీర, ఈ చీర కట్టుకొని తిరుగుదాం అందరి దగ్గర మనం, చేతగాని వాళ్ళలాగా అడంగుల్లా అనుకున్నారండి. ఎప్పటికంతే కదండి, ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా సవాలు? మనకెందుకండి, గుడ్లు కూర్చుంటాడు, లెనక బెంచులు కూర్చుంటాడు, తలంతా మెరిసిపోతాయి, కళ్ళు సరిగా కనబడవు, నోరు కూడా సరిగ్గా రాదు. కానీ ఏం పాట పాడతాడు తెలుసా? చిన్న గొర్రె పిల్లను ఏసయ్యా, మెల్ల మెల్లగా నన్ను నడుపయ్యా. పట్టలాగా 60-70 సంవత్సరాలు గొర్రుపోతుల ముసలు గొర్రుపోతుల తయారయ్యి వారానికి ఒకసారి గుడికెళ్ళి వెనక బెంచ్లో కూర్చుని అప్పుడప్పుడు చిన్న లైట్ స్లీప్ చేసుకొని నిద్రపోతూ కొనుక్కు నిద్ర చిన్న గొర్రె పిల్ల గొర్రె దరిద్రుడా, దేవుడు నీకు 70 ఏళ్ళు ఇచ్చినా ఇంకా చిన్న గొర్రె పిల్ల. ఈ పాటికి నువ్వు వాదించి ఒప్పించి ఖండించి బుద్ధి చెప్పి కల్పనా కథలను అడ్డగించి దొంగ బోధకల్ని ఆపి నిలబడవలసిన నీవు ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వాళ్ళకి పిల్లల పిల్లలు వాళ్ళకి పిల్ల వాళ్ళ పిల్లలు నువ్వెత్తుకొని ఆ పిల్లల్ని కూడా బడికి పంపి ఇప్పుడు ఏ క్షణాన్ని నువ్వు జారిపోతావో తెలియదు. బైబిల్లో శంకలు, బైబిల్ మాత్రం వారానికి ఒకసారి శంకలో పెట్టేస్తావు. అందుకేనా పుట్టావు ఈ సమాజంలో దేవుని పిల్లలారా? అందుకే దేవుడు ఎప్పుడు అన్నమాట అండి ఇది 94 కీర్తన 16 అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే, దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుస్తాడు అంటే పౌలు అన్నాడు, నేను నిలుస్తాను ప్రభువా, వాదిస్తాను, ఒప్పిస్తాను. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడతాను, ప్రతి వ్యక్తి మానసిక పరిస్థితిని నీ పాదాల ముందు పడేస్తానని మహావీరుడిగా ప్రగల్భాలు పలికాడు. నిజంగా వాటిని నెరవేర్చాడండి. దేవుని పిల్లలారా, మనం ఏం చేస్తున్నాం ఈరోజు సమాజంలో? మీరు ఆలోచిస్తే ఈ విద్యలు చూడండి, ఎన్ని యూనివర్సిటీలు టీవీ మీడియా తర్వాత బాగా డెవలప్ అవుతున్నదండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఏ రోడ్డు మీద ఏ పక్క చూసినా అన్ని సిఇఈ బిఎంఎస్సి ఏది బీటెక్ అన్ని అడ్వర్టైజ్మెంట్స్. ఎక్కడైనా నువ్వు కలెక్టర్ కాగోరుతున్నావా, నువ్వు ఇంజనీర్ కాగోరుతున్నావా, నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావా,
చూసారా ఎలాంటి ప్రకటనలు చెప్పిస్తున్నారు. విద్య, ఈ విద్య వల్ల నువ్వు ఏమి నేర్చుకున్నావు? ఈరోజు సమాజం ఎలా తయారైంది? తన నేల పండలేదని, తన నేల పండలేదని చచ్చిపోతావా వెళ్ళి పురుగుల మందు తాగి? ఎందుకు చచ్చిపోతున్నావు? ఎందుకు చావాలి నువ్వు? అసలు ఎందుకు పుట్టావు నువ్వు? నీకోసం ఉన్నది ఈ నేల, నీకోసం పండాలది. ఆ నేల కనుక ఆ నేల ఆ విధంగా అవ్వటానికి వీళ్ళు ఇచ్చినటువంటి నకిలీ విత్తనాలకి మధ్యన ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. అవన్నీ ఛేదించాలి అంటే మహాజ్ఞానానికి నువ్వు ముందు వారసుడు కావాలి. చేతగానే వాడిలా చచ్చిపోవటం కాదు, చేతగాని వాడిగా చావకూడదు. చేతగాని వాడు చేసే పని చావటం. ఒకడు చంపేస్తాడు, ఒకడు చచ్చిపోతాడు. ఈ సమాజంలో ప్రతి చేతగాని వాడు చేసే పని అదే కదా. ఎదుటి వాడిని ఒప్పించి నిలబెట్టి చేయించడానికి బదులు చంపేస్తావా? అది వెన్నుపోటు. చేతగాని వాడు చేసే పని నీ అప్పులు తీరలేదనో, ఇతరులు నీ భార్య గొడవ కుటుంబ పరిస్థితులు నువ్వు చక్క పెట్టుకోలేదనో, మితిమీరిన అప్పులతో నువ్వు నీ కుటుంబాన్ని పరిపాలించని స్థితిలో నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? నువ్వు కావాలని, నువ్వు రావాలని దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందే ప్రణాళిక వేసుకున్నాడే. నువ్వు ఈ భూలోకానికి రావాలని, ఈ తరంలో పుట్టాలని, ఈ తరంలో తన కొరకు పని చేయాలని కారణ జన్మలు మీరంతా. ఈ తరంలో పుట్టిన నీవు ఈ తరంలో ఉన్న వారికి దేవుని జ్ఞానాన్ని ఆయన పక్షాన బోధించకుండా లోక సంబంధమైన 60-70 ఏళ్ల జీవితంలో ఏదో చిన్న కష్టాలు శోధనలు వచ్చినంత మాత్రాన నువ్వు చావటమే. నువ్వు చావటానికి దేవుడు నిన్ను పంపలేదు. ఆయన పని పూర్తి చేసి చావాలని నిర్దేశించాడు. ఒక జంతువును చూడు, చూసి బుద్ధి తెచ్చుకోవాలి నరజాతి. ఒక పక్షిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి నరజాతి. ఒక కుక్కను చూసి బుద్ధి తెచ్చుకోవాలి నరజాతి. పొలాల్లో పండించిన పంట తినకుండా గట్టు మీద గడ్డిని మాత్రమే మేయింప చేస్తావు. ఆ గడ్డి నాది, గడ్డి తినాలి. కోతలు కోసిన తర్వాత వరికి వచ్చిన గడ్డిని మళ్ళీ దానికి వేస్తావు. ధాన్యం నీకు. మిల్లుకు తీసుకెళ్ళిన తర్వాత ముత్యాల లాంటి ఆ బియ్యం అవి నీకు. పొట్టు చిట్టు తవుడు దానికి. ఆ బియ్యాన్ని కడిగిన తర్వాత వచ్చే కడుగు దానికి. ముత్యాల లాంటి ఆ మెతుకులు నీకు. వండిన తర్వాత గంజి దానికి. అన్నం నీకు. అది ఏ రోజైనా నువ్వు చేసిన అన్యాయాన్ని పసిగట్టి పనికిరానివన్నీ నా మహాన్న కొట్టి 3 లీటర్ల శంభు తెచ్చి చక్కటి పాలిమ్మని అడుగుతున్నాడు. పీకేస్తున్నాడు పట్టుకొని. అంతే, ఎవరినైనా తంతుందా చచ్చిపోయినట్టు తమ్మదు. అది పుట్టింది నీకోసం అని దానికి తెలుసు. అది ఆత్మహత్య చేసుకుంటుందా? చేసుకోదు. ఒక జంతువు కుక్క. నువ్వు పడేసే దుమ్ములు, నీకు పనికిరాని మొక్కలు, నీ పళ్ళ మధ్యన నలగలేని ముదర మాంసం మొక్కలు దానికి పడేస్తావు. కాస్త వదిలిన ఎంగిలి అంత కాస్తుంది. పరాయివాడు నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడితే చాలు కేక వేస్తుంది నువ్వు వినేటట్టుగా. నువ్వు చేసిన ఈ పనికి ఏ రోజైనా అది ఆత్మహత్య చేసుకుంటుందా అవమానంతో? పక్షులలో జంతువులలో లేని ఈ దయానీయమైన భయంకరమైన ఈ సంఘటనలు, ఆత్మహత్యలు మనిషికి ఎందుకు వచ్చాయో తెలుసా? మనిషికి దేవుని జ్ఞానం లేకపోవటమే. ఇవే పాఠాలు చెప్పబడితే దేవుని మాటలే పాఠాలుగా చిన్ననాటి నుండి పిల్లలు మదికి ఎక్కించగలిగితే ఈ సమాజం ఈరోజు ఇంత నీచంగా, నికృష్టంగా, క్రూరంగా, రాక్షసంగా ప్రవర్తించేది కాదు. దేవుని పిల్లలారా, ఇంత మహాజ్ఞాన గ్రంథం బైబిల్, అందులో ఉన్న దేవుని చల్లనైన మాటలు తన పిల్లల భద్రత కోసం రాయించినవి. ఈరోజు ఏ బడిలో చెబుతున్నారు చెప్పండి? చదువులని, చదువులతో సంపాదనని, సంపాదనలో సుఖాలు ఉన్నాయని భ్రమపడిన ఎందరో రాలిపోతున్న ఈ రోజుల్లో ఈ సమాజానికి కళ్ళు తెరిపించేది ఎవరు? మీరే.
ఇది మీ బాధ్యత. మీ మరణ దినానికి ముందు దేవుడు మిమ్మల్ని పంపిన ఈ పనిలో భూమి మీద మీ కర్తవ్యాన్ని దేవుడు మీకు ఇచ్చిన ప్రతి పనిని పూర్తి చేసిన పిమ్మటే పరలోకానికి వెళతారు. లేకపోతే అసంభవం. రేపు చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాజ్ఞానాలను మహాజ్ఞానులను చెప్పుకుంటున్న వారిని కూడా వెనుకకు తృప్తి వారి విద్యను అవిద్యగా మీ వాక్యముతో మార్చివేస్తూ ప్రపంచంలో సవాలుగా నిలిచిన మీ మాటలను ఇదిగో మీ పిల్లలకు వినిపించాను. గత 2 రోజులుగా ఇది 3వ రోజు. సభలు నిష్ప్రయోజనం కాకూడదు. మీ నోట నుండి వచ్చే ప్రతి మాట ఫలాన్ని తీసుకుని రావాలి. మీ పిల్లల్లో పని చేయించండి. ఈ మహాసగ సభలకు అంకురార్పణ చేసిన దంపతులు బెనర్జీ, ఆయన భార్య, హైదరాబాద్లో ఉన్నటువంటి ద కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీస్, అన్నీ ఎంతో శ్రమపడి చేసిన నెలల భారం, దానికి తగిన ఫలితం ప్రజల నుండి అనుగ్రహించండి. వారి మార్పు నుండి వారు పొందగలుగుటకు సహాయం చేయండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.